Victoria Street లో ఏకే వైఫ్ ని స్పాట్ చేశారు సార్. We are watching her. Sir, we are waiting for target AK. Private killers కూడా హాసని పక్కనే ఉన్నారు. Negative, target not in view. This is fun. చదరంగ మాట వేడి పుంజుకుంది. Checkmate, my friend. హలో హాసిని, ఏమండి ఎక్కడున్నారు? ఆ ఫోన్ ఎలా వచ్చింది? ట్రాక్ ద ఫోన్, ట్రేస్ ద కాల్. మాట్లాడడానికి టైం లేదు, నీ వెనక్కి తిరిగి చూడు. నిన్ను ఫాలో అయినను పట్టుకోవడానికి నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. 30 seconds లో కాల్ ట్రేస్ చేయొచ్చు. కమ్ ఆన్ గైస్, ఐ వాంట్ ద ఇన్కమింగ్ కాల్ లొకేషన్. బాడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాగే చెయ్యి, ఆలోచించుకో. లే, లెఫ్ట్ కి వెళ్ళు. ఈ ఫోన్ కాల్ తో నన్ను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏకే ఇన్కమింగ్ కాల్ ని ట్రేస్ చేయడానికి ఎంత పడుతుంది? 30 seconds మో. మనకి 30 seconds టైం ఉంది. మాట్లాడుతుండగానే 29వ సెకండ్ కాల్ కట్ అవుతుంది. భయపడకు. వాట్స్ ద స్టేటస్? 15 seconds. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. సరే, సో 10 seconds ఉన్నాయి. కాల్ ఎక్కడ కట్ అవుతుందో అక్కడే ఆగు. సరే, ఏమన్? సో దేర్స్ ఎ ప్రాబ్లం. కాల్ ని కట్ చేశాడు. గుడ్ జాబ్ హాస్ని, వెళ్ళు. ఆకుండా వెళ్ళు, ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళు. అలాగేనండి. షీ స్పీకింగ్ ఆన్ అనదర్ ఫోన్ సార్. ఆ ఫోన్ ఎలా వచ్చింది? ఈ కాల్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కాల్ లొకేషన్ ని ట్రాక్ చేయండి. ఆ 3వ పిల్లర్ వెనకాల దాక్కో హాస్ని. స్టే దేర్, స్టే దేర్. మానిటర్ ఆల్ సీసీటీవీ కెమెరాస్ ఇన్ దట్ ఏరియా అండ్ పైల్ అప్ ఆల్ ద ఫుటేజెస్. అక్కడ సీసీటీవీ కెమెరా ఉంటుంది. కెమెరా లైట్ తిరిగిన వెంటనే నువ్వు బయటకు వచ్చాయి. ఓకే, తప్పించుకుంటుంది, తను తప్పించుకుంటుంది. వాడు నడిపిస్తున్నాడు. We've got him, we've got him, come on. Sir, 3 seconds more. Hello? Sir, speed up the process. Sir, we lost the car. Opposite street లో tram station ఉంది. ఆ స్టేషన్ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయి. ట్రాన్స్లేషన్ ముందు క్యాప్ 24 లో హాసిని ట్రాక్ చేశారు సార్. తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవడో ఒకడు ఏకే. ఎవడు? ఎవడు? చెక్, చెక్. ఇప్పుడు ఎలా ఫోన్ వస్తుందో చూస్తాను. ట్రామ్ హాసిని కవర్ చేసింది. నేను ఈ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. Smart move, my friend. వెనక్కి తిరుగు. రెడ్ కలర్ సైన్ బోర్డు వెనకాల గడి దాక్కు. అలాగే వెళ్తాను. Keep following her. ధైర్యంగా లోపలికి వెళ్ళ హాసిని. Go, go, go. Yes, sir. Have you got her? There's a problem, sir. Well played, my friend. This is a matter of extreme significance. Over to you, Arya. Thank you, sir. నేను నమ్మలేకపోతున్నానండి. అయినా మీరెలా మోసపోయారు? 1000 మంది శత్రువులు వచ్చినా ఎదిరించి పోరాడగలను, కానీ ద్రోహం జరుగుతున్నప్పుడు స్నేహితుడిని ఎలా అనుమానించమంటావు? స్నేహంలో అనుమానం రాకూడదు. అనుమానం వస్తే అది స్నేహమే కాదు. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, అడిగే అవసరమూ మీరు నాకు ఇవ్వలేదు.
మొట్టమొదటిసారిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అంతా చూడాలనుకున్న వాళ్ళని అంతం చేయకుండా వదలకండి. ఇప్పుడు జరిగేది చదరంగ యుద్ధం. ఆర్యన్ తన ఆటని మొదలు పెట్టాడు. వాడు చేసిన నేరాలని ఒక్కోటి బయట పెడతాడు. 20 బాంబ్ బ్లాస్ట్, 72 ఆఫీసర్స్ కిల్డ్, మనీ లాండరింగ్, ఎక్స్టార్షన్, ట్రీజన్. వీ హావ్ కలెక్టెడ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఎ టాప్ ఆఫీషియల్ ఫ్రమ్ కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇస్ ద కీ పర్సన్ బిహైండ్ దిస్ ఆల్. అవన్నీ నేనే చేసినట్టు నా ప్రొఫైల్ మారుస్తాడు. ద నేమ్ ఇస్ అజయ్ కుమార్. సార్, ఐ బెగ్ టు డిఫర్. నేను ఏకే దగ్గర పర్సనల్ గా ట్రైన్ అయ్యాను. ఆయన మాకు కాంబాట్ స్కిల్స్ కంటే న్యాయాన్ని ధర్మాన్ని ఎక్కువగా నేర్పారు. నా అంచనా ప్రకారం ఇందులో ఏదో తప్పు జరుగుతుందని నా మనసు చెప్తుంది సార్. సో ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, హిస్టరీ ఏ ముఖ్యం మిస్టర్ భారత్. అంచనా గించనా అని మనసు చెప్తోంది అని జ్యోతిష్కుడిలా మాట్లాడకండి, ఆఫీసర్లా మాట్లాడండి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటిని నాకు వ్యతిరేకంగా తిప్పుతాడు. ఆల్ ఏజెన్సీస్ ఏకేకి హండ్ రిక్వెస్ట్ ఇవ్వాలని అడుగుతున్నాను. ఐ అగ్రీ టు దాట్. నేను దీన్ని రెడ్ అలర్ట్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తున్నాను. 80 దేశాలు వెతుకుతున్న నేరస్తుడిగా నన్ను మారుస్తాడు. దిస్ ఇస్ వార్. 80 దేశాలు, 8 ఏజెన్సీలు, ఒక్క టార్గెట్. నువ్వు ఒక ఖాళీ మైదానంలో ఉన్నావు. ఎంత వేగంగానైనా పరిగెత్తచ్చు, కానీ ఎక్కడ దాక్కోలేవు. ఇప్పుడు నీ మూవ్ మై ఫ్రెండ్. ఇప్పటికే ఒక బాంబ్ ని పేలనివ్వకుండా ఏకే ఆపాడు. ఈసారి న్యూక్లియర్ బాంబ్ పేలాల్సింది. ఈ బాంబ్ వల్ల ఏర్పడే భూకంపాన్ని నమ్ముకుని ప్రపంచమంతటా వేలాది మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. 73 మల్టీనేషనల్ కార్పొరేట్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకని ఈ వెపన్ మన అనుకున్న టైంకి కరెక్ట్ గా పేలాలి. ఏకే దీనికి అడ్డుగా ఉంటాడా? వాడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నథింగ్ క్యాన్ స్టాప్ us. సర్, వి నీడ్ టు స్టాప్. ట్రాఫిక్ ఇస్ బ్లాక్డ్ ఇన్ ఫ్రంట్ సర్. టేక్ ద అదర్ వే. ఇట్స్ బ్లాక్డ్ బిహైండ్ టు. నువ్వు మీటింగ్ అయిపోవాలని భయపడుతున్నావు, కానీ బతికి బయటపడతావా అని భయపడాలి. మనం వలలో ఇరుక్కున్నాం. ఏకే వెనక నుంచి షూట్ చేయడానికి వాడు మనలాంటి వాడని అనుకున్నారా? ముందుకొచ్చి గురి పెడతాడు. Hunter calling the prey. Sniper at 96, 900 meter range, 3 kilometer wind speed, clear headshot, shoot to kill. My friend. Talk business, my friend. మూడు ప్రశ్నలు. డీక్రిప్షన్ కోడ్ ఎక్కడుంది? వెపన్ ఎక్కడ పూడ్చిపెట్టారు? ఏ సాటిలైట్ స్టేషన్ నుంచి లాంచ్ చేయబోతున్నారు? నీ నవ్వు మొహం క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు నవ్వుతున్నావో కూడా తెలుసు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. అందుకేగా, ఎంత స్ట్రాంగ్ పాలికార్బోనేట్ గ్లాస్ అయినా కూడా ఒకే చోట 7 స్పాట్ చేసి షూట్ చేస్తే పగులుద్ది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నవ్వు చూస్తా నీ యాప్ప. నేను క్రియేట్ చేసిన ట్రాఫిక్ జామ్ క్లియర్ అవడానికి 3 అవుతుంది. ఇప్పుడు చెప్పు. కార్ ని ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ రైట్ నౌ. వాడికి క్లియర్ షాట్ దొరకకూడదు. సో విండో ఇంటిగ్రిటీ ఇస్ 80%. కీప్ మూవింగ్, కీప్ మూవింగ్. ఏం జరుగుతోంది? ఏకే ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు? వేర్ ఇస్ హి? వేర్ ఇస్ హి? ఏకే డైరెక్ట్ గా మాట్లాడుకుంటే హిస్ ఇన్ అలెగ్జాండర్ బిల్డింగ్. టు సర్ సర్ ఇట్స్ 45 నౌ. కమ్ ఆన్, గెట్ అవుట్. ఏకే డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. సో 20% నౌ. ఏకే మాట్లాడుకుందాం. ఏకే Get a sound.
చెప్పు. ఆర్యన్ చెప్పు. చావుకి దగ్గరగా తీసుకెళ్లాడు కదా వాడు, మళ్ళీ వస్తాడా? డైరెక్ట్ గా రా మాట్లాడుకుందాం, డైరెక్ట్ గా రా మాట్లాడుకుందాం అని 10 సార్లు పిలిచావుగా, రాకుండా పోతాడా వాడు? కన్ఫర్మ్ గా వస్తాడు. రిలాక్స్, ఈ వాచ్ నేను చేతికి కట్టుకో. ఏకే గనక నీ దగ్గరకు వస్తే దీన్ని లాంగ్ ప్రెస్ చేయి. నా కలాం మోగుతుంది, నెక్స్ట్ సెకండ్ ని ముందుంటాను. నేను ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి షాన్ దగ్గర వెపన్ డీటెయిల్స్ తీసుకోబోతున్నా. ఈ చిప్ ద్వారా థర్మల్ ఇమేజింగ్ కెమెరాలో నేను మాత్రం నీకు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తాను, మిగతా వాళ్ళందరూ ఎల్లో కలర్ లో కనిపిస్తారు. నా ముందు ఎంతమంది వస్తున్నారు, ఎటువైపు నుంచి వస్తున్నారో అని నువ్వే నన్ను గైడ్ చేయబోతున్నావు. నేను చెప్పినప్పుడు ఈ బటన్ ని నొక్కాలి. వెంటనే లోపల ఉన్న సీసీటీవీ కెమెరా 2 సెకండ్లు ఆఫ్ అవుతుంది. ధైర్యంగా చేస్తావు కదూ. ఇంతవరకు ఇలా మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళంతా జీతం కోసం పనిచేస్తుంటారు, కానీ నేను జీవితం కోసం చేస్తున్నాను. నాతో మీరుంటే ఏవైనా చేయగలను. హాసిని, నేను చనిపోయిన మైక్ బయోమెట్రిక్ ని యూజ్ చేసి లోపలికెళ్తున్నాను. తప్పుడు ఎంట్రీ అయిందని సెక్యూరిటీ సిస్టమ్ కనిపెట్టడానికి 9 నిమిషాలు పడుతుంది. ఆలోగా నేను షాన్ దగ్గర డీటెయిల్స్ తీసుకుని రావాలి. స్టాప్ వాచ్ ని 9 మినిట్స్ కి సెట్ చేయి. మీ లెఫ్ట్ లో 6 కమాండోస్ వస్తున్నారు. కాపీడ్. గుడ్ జాబ్ హాసిని. ఏవండి, మీ లెఫ్ట్ లో పైనుంచి చాలా మంది. సార్, సార్. చాలా మంది గుంపుగా వస్తున్నారు. హాస్ని స్విచ్ తీసుకో. హాయ్ షాం. హాస్ని నౌ. నాకున్నది 5 నిమిషాలే. ఆలోగా నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నీ ఎంతట చెప్తావా, నన్ను చెప్పించమంటావా? నువ్వు నన్ను బ్రేక్ చేస్తావా? ఇది నా కోట. ఇక్కడ ఎంతో మంది చేత నిజం చెప్పించడం తెలిసిన నాకు మౌనంగా ఉండడం తెలీదా? మిస్టర్ మోడ్సాట్ ఆఫ్ పెయిన్, హియర్ కమ్స్ యువర్ మ్యూజిక్. Can handle this. దీని వెనకున్న సైన్స్ నాకు తెలుసు. ఈ సైన్స్ గురించి తెలియని వాళ్ళకి ఇది నొప్పితో మొదలయ్యే నొప్పితో ముగుస్తుంది. ఏ లెవెల్ కి వెళితే ఏం జరుగుతుందో అని అన్ని తెలిసిన నీకు నొప్పి మొదలవడానికి ముందే భయం మొదలైంది. Fear's mightier than pain, my friend. ఎలా ఉంది, నొప్పిగా ఉందా? వీకి సోదరుని గుండెల్లో గుచ్చినట్టుగా ఉందా? నరాలని వెతికి పట్టుకుని ఒక్కోదాన్ని కోస్తున్నట్టుందా? ఒంట్లో ఉన్న రక్తం మొత్తం గడ్డగట్టుకుపోతున్నట్టుందా? ఈ నొప్పులు శరీరానికి మాత్రమేనా? ఇంకో నొప్పు ఉంది. ఎవరిని ప్రాణం కంటే ఎక్కువగా అనుకుంటామో, ఎవరి మీద మనం గుడ్డిగా నమ్మకాన్ని పెంచుకుంటామో, మనం చచ్చినా వాడు బతకాలని ఎవరిని అనుకుంటామో, అలాంటి వ్యక్తి మనల్ని వెన్నుపోటు పొడిస్తే లోతు మనసుకి ఒక నొప్పి కలుగుతుంది చూడు. ఆ నొప్పికి ముందు ఏది పెద్దది కాదురా. ప్లూటోనియం వెపన్ ని పేల్చేందుకు ఆపేందుకు నతాషా రాసిన డీక్రిప్షన్ కూడా ఎక్కడుంది చెప్పు. డీక్రిప్షన్ కూడా ఎక్కడుంది చెప్పు. చెప్పరా? ఆర్యన్ దగ్గరే ఉంది. ఈ బాంబు ఇండియాలో ఎక్కడ మేలబోతోంది? కోఆర్డినేట్స్ ఇవ్వు, టైం లేదు. రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. కోఆర్డినేట్స్ 8.704 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్.
77.102 degrees. He's longitude. New Delhi. షాన్ వాచ్ నుంచి డిస్టెస్ అలా మోస్తుంది సార్. వెంటనే హెడ్ క్వార్టర్స్ వెళ్ళాలి సార్. అక్కర్లేదు, షాన్ కి నేను ఇచ్చిన వాచ్ డిస్ట్రెస్ అలామ్ ఇచ్చే వాచ్ కాదు. ఇట్స్ డెటోనేటింగ్ బాంబ్. ఏ సాటిలైట్ స్టేషన్ చెప్పు. వాడి చుట్టూ 10 meters వరకు ఏది మిగలదు. ఏ సాటిలైట్ స్టేషన్ నుంచి లాంచ్ అయిపోతున్నాను టెల్ మీ. షాన్ తో పాటు పక్కనే ఉన్న ఏకే కూడా పోతాడు. షాన్, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. ఏ సాటిలైట్ స్టేషన్ చెప్పు. ఈ నిమిషం ఈ భూమి మీద కాలు మోపిన ఏ జీవి కూడా ఏకేని కాపాడలేదు. హాసిని, ఏమైంది హాసిని? నీకేమి కాదు హాసిని. కళ్ళు తిరుగుతున్నాయి. కావట్లేదండి, రండి. భయపడ హాసిని, నేను వస్తున్నా. చేయండి. కొంచెం వచ్చు, అది టికెట్ ఇది హాస్పిటల్. ఏం కాలేదుగా. దేవుడు ఏ రూపంలో వచ్చి కాపాడతాడో ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మన బిడ్డ రూపంలో వచ్చి కాపాడాడు. హోల్డ్ ఆన్.